So hello guys, my name is Vivek and welcome back to my channel. Guys, this topic is Boya M1 versus normal mic. So, actually, Boya M1 mic and normal mic are confused by many new YouTubers. So, I am going to discuss Boya M1 mic and normal mic. So, if you like this video, like and comment and subscribe. Vivek.273 ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నమాట. నేను అయితే మంచి మంచి రీల్స్ అయితే ట్రాన్సాక్షన్కు సంబంధించిన రీల్స్ అయితే నేను తీస్తాను. సో ఒకసారి అయితే అకౌంట్లోకి వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అకౌంట్లోకి వెళ్ళి ఒకసారి అయితే వీడియోస్ని అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే నార్మల్ మైక్ గురించి మాట్లాడదాం. నార్మల్ మైక్ వచ్చేసి 150 to 200 బడ్జెట్ లోపు ఉంటుంది. అలాగే బోయా మన మైక్ వచ్చేసి 200 పైన బడ్జెట్ లోపు ఉంటుంది. సో ఈ రెండు మైకులే కదా తేడా ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఎవరైనా కానీ న్యూ యూట్యూబర్ దగ్గర అసలు డబ్బులు ఉండవు. సో వాళ్ళు ఏదైనా తక్కువ బడ్జెట్లో అయితే మైక్ చూస్తారు. సో నేను కూడా తక్కువ బడ్జెట్లో మైక్ అయితే కొనడం జరిగింది. తర్వాత అది కొద్ది రోజులు వాడాను. తర్వాత బోయా ఎమ్ఎన్ మైక్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను వాడే మైక్ కూడా అదే బోయా ఎమ్ఎన్ మైక్ అనమాట. సో నార్మల్ మైక్ వచ్చేసి ఇది అనమాట అండ్ బోయా ఎమ్ఎన్ మైక్ వచ్చేసి ఇది. సో ఈ రెండుతో అయితే నేను ఒకసారి మాట్లాడతాను, ఏది వాయిస్ బెటర్గా వస్తుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నేను ఇప్పుడు మాట్లాడబోయే మైక్ నేమ్ వచ్చేసి నార్మల్ మైక్ అనమాట. సో ఈ నార్మల్ మైక్లో వాయిస్ ఎలా వస్తుందో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది బోయా ఎమ్ఎన్ కన్నా బెటరా కాదా అని ఒకసారి మీరు వినండి. ఇప్పుడు నేను బోయా ఎమ్ఎన్ మైక్తో మాట్లాడతాను, ఒకసారి వినండి. సో నేను ఇప్పుడు మాట్లాడబోయే మైక్ వచ్చేసి బోయా ఎమ్ఎన్ మైక్ అనమాట. ఒకసారి దీని వాయిస్ని అయితే గమనించండి, బెటర్గా వస్తుందో దానికన్నా లేకపోతే నార్మల్గా వస్తుందో సో అయితే గమనించండి. గమనించిన తర్వాత మీకు నచ్చిన మైక్ని అయితే కొనండి. సో మీకు ఇప్పుడైతే ఒక డౌట్ రావచ్చు, నార్మల్ మైక్ ఉన్న మరి బోయా ఎమ్ఎన్ మైక్ అసలు తేడా ఏంటి అని. సో బోయా ఎమ్ఎన్ మైక్ వచ్చేసి వెహికల్ సౌండ్స్ అయినా కానివ్వండి, ఇంట్లో టీవీ వాల్యూమ్స్ అయినా కానివ్వండి, ఇదైతే కంట్రోల్ చేస్తుంది. ఈ నార్మల్ మైక్ అనేది ఇదైతే ఏవి కంట్రోల్ చేయదు. సో ఈ రెండు మైక్ల గురించి మీరైతే తేడా ఏందో తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అండ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.